నోవటల్ పరిసర ప్రాంతాలంతా కూడా పోలీసులు అష్ట దిగ్బంధం చేశారు. ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ నోవటల్లో ఉన్నారు. అయితే ఇప్పటికీ సుమారు వేల మంది జన సైనికులు కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. అయితే మనతో పాటు రూరల్ జిల్లా పార్లమెంటరీ రూరల్ జిల్లా అధికార ప్రతినిధి దూలం గోపి కూడా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. చెప్పండి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నోవటల్ వల్ల? అసలు ఎందుకు ఈ దిగ్బంధాలు? మేమైతే స్ఫూర్తిగా ప్రశ్నిస్తాము. ఈరోజు మా పార్టీకి మేము ఒక జనవాణి కార్యక్రమం ద్వారా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించిన ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం కోసం జనవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని దానికోసం వచ్చిన మా అధినేతకు బలంగా ఘనంగా ఒక స్వాగతాన్ని ఏర్పాటు చేసుకొని తీసుకొచ్చాం. ఈరోజు దానికి ముందు జేఏసీ ఏదైతే అది జాయింట్ యాక్షన్ కమిటీ కాదు జగన్ యాక్షన్ కమిటీ, వీళ్ళు తలపెట్టినటువంటి ప్రోగ్రామ్ అట్టర్ఫ్లాప్ అవడంతో పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఆదరణ తట్టుకోలేక అక్కసు ఆక్రోశాన్ని ఎలా వ్యక్తం చేయాలని చెప్పని ఈరోజు ఇంత దారుణమైన నిర్బంధాన్ని జగన్ రెడ్డి అయితే ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఈరోజు ముఖ్యమంత్రి పీఠం ఎందుకు ఇంత కదిలిపోతుంది, గజగజ ఎందుకు ఆడిపోతా ఉన్నారు, ఈరోజు పోలీసులతో ఈ నిర్బంధాలు ఇట్లా గెంటి వేయబడే సంఘటనలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఒకటే, అధికార పీఠం ఎక్కడ కదులుతుందో అని ఒక భయంతో ఈరోజు వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇటువంటి దృశ్యాలని ఇటువంటి చేసే పోకల్ని కూడా ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో దీనికి తగ్గ ప్రతిఘటన కూడా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికే ముఖ్యమైన నాయకులు కూడా అరెస్ట్ చేసి కోర్టుకు పంపించారు. కోర్టు కూడా 14 రోజులు రిమాండ్ విధించింది. అయితే జనసేన లీగల్ సెల్ ఏ విధంగా వాళ్ళకి సహాయపడతాం? ఈరోజు ఒక్కటి, మీరు ఒక్కసారి కంప్లైంట్ లెటర్ కనుక మీరు చూసుకున్నట్లయితే అందులో నమోదు చేసినటువంటి ఏ పర్సన్ పేరు కూడా వాళ్ళందరూ టెక్నికల్ విషయాలను మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. దాడి జరుగుతుందని ఏదైతే చెప్తున్నారో ఆ జరిగిన ప్రాంతంలో వాళ్ళు లేరు. వాళ్ళు లేనప్పుడు వాళ్ళు ఎలా దోషులుగా మీరు పరిగణిస్తారో, వాళ్ళని ఎలా ఎఫ్ఐఆర్లో నమోదు చేస్తారనేది మేము ప్రధానంగా అడుగుతున్నాం. ఎందుకంటే ఎవరైతే ఏమన్న ముద్దయ్య శివశంకర్ గారిని కానీ మిగతా బొలిశెట్టి సత్యనారాయణ కానీ మిగతా వాళ్ళందరినీ నమోదు చేశారో వాళ్ళందరూ 3 గంటల నుంచి వీఐపీ లాంజ్లో ఉన్నారు. వీఐపీ లాంజ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ప్రత్యక్షంగా దాడిలో పాల్గొన్నారనేది ఇక్కడ ఒక పాయింట్ మేము లేవనెత్తా ఉన్నాం. కంప్లైంట్లో కూడా అదే పాయింట్ని నేను గుర్తించినటువంటి పేర్లు వీళ్ళందరూ కూడా మా మీద దాడి చేశారని చెప్పని ఏదైతే దిలీప్ కుమార్ ఇచ్చారో అది అవాస్తవం, ఇది నిరాధారంగా పెట్టినటువంటి కేసులు, ఇవి నిలబడవు. ఖచ్చితంగా కోర్టులో ప్రభుత్వానికి ముట్టుకాయలు పడడం అయితే సహజం, ఇది తథ్యం తీరుతుంది. జనసేనలో కూడా తీవ్ర ఉత్కంఠ ఉంది. పవన్ కళ్యాణ్ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా అనేక పుకార్లు సిఫార్సు చేస్తున్న నేపథ్యంలో అసలు మీ వద్ద సమాచారం? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అంత దమ్ము ధైర్యం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే రాష్ట్రం ఒక్కసారిగా రణంగా మారుతుందని చెప్పని ప్రతి పోలీసు అధికారికి కూడా తెలుసు, ఈ ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి ఈ ప్రభుత్వం అంత సాహసం చెయ్యదని కూడా మేము భావిస్తున్నాం. కాబట్టి జన సైనికులందరూ కూడా అప్రమత్తతగా ఉండాలి, వాళ్ళని సంయమనం పట్టించమని చెప్తా ఉన్నాం. అధినేత యొక్క మాట కూడా అదే, పోలీసులకు సహకరించండి. ఎందుకంటే వాళ్ళు కేవలం ఈ ప్రభుత్వంలో ఉద్యోగులు తప్ప ఈరోజు ప్రభుత్వం వీళ్ళ మీద రుద్దుతున్నటువంటి వాళ్ళ ఆదేశాలను ఈరోజు ఇక్కడ అనుగుణంగా చేస్తాను తప్ప వాళ్ళకి కూడా ఏం లేదని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తా ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ కూడా విజయవాడ వెళ్ళి గవర్నర్కి వెళ్ళే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఆయన ఎప్పుడు బయలుదేరే అవకాశం? అది అధ్యక్షుల వారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మిగతా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కొంతమంది 9 మందిని రాత్రి రిమాండ్కి విధించారో వాళ్ళని బయట తీసుకొచ్చే విధానాలు ఏంటనే దాని మీద కూడా లీగల్ సెల్తో ఒక చర్చ జరుస్తూ ఉంది. ఆ చర్చలు ముగిసిన అనంతరం తదుపరి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలనేది ఒక డిస్కషన్ చేసి తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క నిర్ణయాన్ని వెల్లడిస్తారు. గత 2 రోజులుగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా నోవటల్లోనే ఉన్నారు. అయితే నోవటల్ చుట్టూ కూడా పోలీసులు అష్ట దిగ్బంధం చేశారు. జనసేన నాయకులు కూడా చెల్లాచెదురుగా పంపించేస్తున్న ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమైన నాయకులు కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా 14 రోజులు రిమాండ్ కూడా పంపించారు. అందులో చోడవరం ఇన్ఛార్జ్ పివిఎస్ రాజన్న కూడా ఉన్నారు. అయితే మనతో పాటు మాట్లాడడానికి మాడుగుల నియోజకవర్గ నాయకులు శ్రీరామ్ గారు కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. చెప్పండి ఈ సంఘటన అసలు ఏ విధంగా చూడొచ్చు? అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో జనవాణి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది కొత్త కాదు, ఆల్రెడీ ఈస్ట్ వెస్ట్ జరిగింది. నిన్న ఏదైతే ఈ జనవాణి కార్యక్రమానికి విశాఖపట్నం రావడం జరిగింది, నోవటల్లో దిగారు. అయితే ఈ జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజలు, ఈ విశాఖ ప్రజలు చాలా ఊరట పొందుతారు. అయితే జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ రావడం జరిగింది. దీనిని అడ్డుకోవడం కోసం సకల విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు, వైసీపీ ముఖ్యమంత్రి, వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ మంత్రులు. ఇది చాలా అన్యాయం అండి, ఇది చాలా అక్రమం. ప్రజల సమస్యలు తెలుసుకోవాల్సిన అవసరం చూడండి, ఎంత దారుణంగా ఉందో. ఎక్కడి నుంచి తోలుకొస్తున్నారు? మేమేం తీవ్రవాదులమా? మా దగ్గర ఏమైనా బాంబులు తుపాకీలు ఏమైనా ఉన్నాయా? ఉండాల్సినవన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి కదా. మా దగ్గర ఏముంది? అధికారం వాళ్ళ దగ్గరే ఉంది.
వ్యవస్థ అంతా వాళ్ళ దగ్గరే ఉంది, మాలాంటి వాళ్ళ మీద కనికరం చూపించాలి ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి. నిరంకుశ పాలన, అక్రమ కేసులు, భూ దందాలు, భూ కబ్జాలు ఈ ప్రభుత్వంలోనే అమలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా సర్వే నెంబర్లతో సహా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారు కాబట్టి భయపడిపోయి ఈ జనవాణి కార్యక్రమాన్ని ఆపమని వీళ్ళు ఈ విధమైన కార్యక్రమం. వాడగల్ నియోజకవర్గంలో కూడా అనేక సమస్యలపై మీరు పోరాటం చేస్తూ ఉన్నారు. సాక్షాత్ రాష్ట్ర మంత్రికి ఉప ముఖ్యమంత్రి వ్యతిరేకంగా కూడా మీరు ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న సమస్యలు అధినేత దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా? వాడగల్ నియోజకవర్గంలో త్రాగునీరికి సాగునీరికి కరువు అయిపోయింది. అదే సమస్యపై నేను ప్రజల పక్షాన నేను అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నేను ఈ వినత పత్రం అందజేయడానికి వచ్చాను. అలాగే మాడుగుల నియోజకవర్గంలో రోడ్లన్నీ పూర్తిగా పాడైపోయాయి. పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న బూడు ముచ్చాలనాయుడు గారు గాడిదలు కాస్తున్నారు, ప్రజలకు న్యాయం చేయలేదు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు. ఆ విషయంపై అది అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి వినత పత్రం ఇవ్వడానికి ఇవిడికి గతంలో చేయరగొట్టారు. అది కేసు కూడా ఉంది, ఇప్పుడు కదిలింది, సర్టిఫికెట్ కూడా ఉంది. ఈవిడిని కూడా సార్ దగ్గర తీసుకొని వస్తే అక్కడి నుంచి ఇక్కడ వరకు తోడుకొచ్చారు. మా దగ్గర ఏమైనా తుపాకీలు బాంబులు ఏమైనా ఉన్నాయా? అధినేతను కలిసే ప్రయత్నం చేస్తున్నప్పుడు పోలీసులు సహకారం ఏ విధంగా ఉంది? అసలు మీకు లోపలికి అలౌ చేసే పరిస్థితి ఉందా? లేదు, అలౌ చేయలేదు. దేనికో మాకు అర్థం కావటం లేదు. అంటే అధ్యక్షుల వారికి మేము ఏం చేస్తున్నాం, భూ కంప్లైంట్ ఇస్తున్నాం, భూములు కబ్జా చేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ ఇస్తున్నాం. అంతకంటే ఏం లేదు, అవి తెలిసిపోతాయి ఆయనకి. ఆయన నిజాయితీపరుడు, ధర్మాన్ని న్యాయాన్ని కూడా బ్రతికించే వ్యక్తి. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే వీళ్ళందరూ కూడా మళ్ళీ బొక్కలకు పోవాల్సి వస్తుంది. ఏదైతే భూ కబ్జాలు చేశారో, ఏదైతే అన్యాయాలు అక్రమాలు చేశారో, ఏదైతే కుంభకోణాలు చేశారో, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకొని జైలుకి పంపించే కార్యక్రమం చేస్తారని భయపడిపోతున్నారు. జనసేన జెండా చూస్తే భయం, జనసేన ఫ్లెక్సీ చూస్తే భయం, పవన్ కళ్యాణ్ గారు మొహం చూస్తే భయం, పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అయితే భయం జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు కనపడకూడదు. అంటే ఆయనకు అడ్డు ఆపు ఎవరు ఉండకూడదు. ఇది పాలన, అది కాదు. అధికారంలో ఉండేటప్పుడు ప్రజలకి న్యాయం చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ప్రజల్ని కన్న బిడ్డలలాగా కాపాడాలి. అది పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. నిజమైన నాయకుడు భారతదేశం మొత్తం మీద ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక నిజాయితీపరుడు, ధర్మాన్ని న్యాయాన్ని కాపాడగలిగే వ్యక్తి కేవలం పవన్ కళ్యాణ్ గారే. హ్యాట్స్ ఆఫ్. రానున్న 2024 ఎలక్షన్లో ముఖ్యమంత్రి, ఇంకొక సంవత్సరం ఉంటుంది వైసీపీ పాలన. జై జనసేన. అంతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి వివేక్ గారు కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, పోలీసులు పహారా ఎలా కొనసాగుతూ ఉంది, జనసేన ముఖ్యమైన నాయకులు ఎంతమందిని అరెస్ట్ చేశారనే వివరాలు అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఇప్పటివరకు ఈ అరెస్టుల పర్వం కూడా కొనసాగుతూ ఉంది, అధికారికి 28 మందిని కూడా అరెస్ట్ చేశామని కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళ ముఖ్యమైన నాయకులు ఎవరెవరు ఉన్నారు? మన గాజువాక ఇన్ఛార్జ్ ఉన్న తాతారావు గారు, A1 A2గా మన ప్రధాన కార్యదర్శులైన బొలిశెట్టి సత్యనారాయణ గారిని అండ్ శివశంకర్ గారిని, అలాగే సందీప్ పంచకర్ని, మన కృష్ణ గారిని, ఇలాగా ఇద్దరు మహిళల్ని, మొత్తము 9 మందిని ప్రస్తుతానికి రిమాండ్కు తరలించడం జరిగింది. మిగతా 64 మందిని రిలీజ్ చేయడం జరిగింది. అయితే మేము ఈ దమనకాండని ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాం. వైసీపీకి లేని గర్జన 15వ తారీఖు, 16వ తారీఖు ఉదయానికల్లా పోలీసులు యాక్ట్ కానీ 144 సెక్షన్ ఈస్ట్ జోన్లో విశాఖలో ఉన్నట్టు మా కోసమే ప్రత్యేకంగా సృష్టించబడిన ఆ నోటీసు తాలూకు నిజాన్ని పోలీసుల మనస్సాక్షిగా కానీ లేకపోతే పోలీసులు వాళ్ళపై నుంచి వచ్చిన రాజకీయ నాయకులు ఎవరి ఒత్తిళ్ల మేరకు ఆ నోటీస్ రిలీజ్ చేశారనేది నిష్పాక్షికంగా మేము కోరుతున్నాం. ఒకటి జ్యుడిషియల్ విచారణ కానీ, మీకు నిజంగా రాజకీయ నాయకులకు ఏది దమ్ము ధైర్యం మెడలు ఉంచుతాం, కీళ్ళు ఉంచుతాం, కాళ్ళు ఉంచుతామని చెప్పే థానోస్ రెడ్డి కావచ్చు, కానీ వీళ్ళు నిజంగా భయపడకపోతే మా కోసమే పుట్టిన 16వ తారీఖు ఉదయం నిన్న మా అధినేతకి ఇచ్చిన నోటీసు ఎలా వచ్చింది? అయితే 1వ తారీఖు నుంచి ఈ నెల 30వ తారీఖు వరకు అక్టోబర్ నెల మొత్తము పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని అన్నప్పుడు, ఆ పోలీస్ యాక్టు మరి 15వ తారీఖు వైసీపీ గర్జనకు ఎలా వర్తించకుండా కేవలం జనసేనకు మాత్రమే ఎలా వర్తిస్తుంది? ఈ పాయింట్ దగ్గర మేము అడుగుతున్నాం. సరే, మీరు అక్కడ ఓడిపోయారు, మా అధినేత కూడా
15 రోజుల ముందు డీజీపీ గారికి ఇచ్చాము లెటరు, వారం క్రితం పోలీస్ కమిషనర్ విశాఖపట్నం వాళ్ళకు కూడా ఇచ్చాము. మరి వాళ్ళు అనుమతి ఇవ్వకోకుండా ఆ రోజు ఎందుకు పోలీస్ యాక్ట్ గురించి చెప్పలేదు? సో ఇది అంతా ప్రీ ప్లాన్డ్గా మంత్రులు గర్జన పేరుతో ఇక్కడ వచ్చి గొడవ చేసి అల్లర్లు చేసి ఆ నేపాన్ని జనసేన శాంతియుతంగా ఎప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రోజుకు మా అధినేత హోటల్లో ఉన్నప్పటికీ కూడా మేము ఒక్క అడుగు కూడా ఆయన ఆదేశాలను వ్యతిరేకించకుండా ఆయన కోసం నిరీక్షిస్తూ ఉన్నాము. ఆయన చేతులు ఊపుతున్నా కూడా మేము అదే సంతోషపడుతున్నాం. కానీ ఈరోజు నాయకులుగా కార్యకర్తలుగా వేలాది మంది బీచ్ రోడ్లో ఉన్నప్పటికీ ఆయన ఎంత మనోవేదన పడుతున్నా మేమెంత బాధపడుతున్నా చట్టాన్ని ఉల్లంఘించలేదు. అది జనసేన యొక్క అధినేత యొక్క ఆలోచన విధానము. మేము ఆయన ఆదేశాల మేరకు పాటించే వ్యక్తులంగా మేమంత చట్టాన్ని గౌరవిస్తాం. కాబట్టి ఈరోజు ప్రభుత్వము మమ్మల్ని ఈ క్షణం ఇప్పుడు కూడా రెచ్చగొడుతున్నా కూడా మేము గీత దాటి రావట్లేదు. మేము ప్రజాస్వామ్యానికి విలువిస్తామా, వాళ్ళు ఇస్తున్నారనేది ఈరోజు రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం. అంటే మంత్రులపై కూడా దాడి చేశారు జనసేన కార్యకర్తలు, కావాలని రచ్చ కూడా ప్రయత్నం చేశారు, అందుకే వాళ్ళందరిపై కేసులు నమోదు చేశామని కూడా చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? అసలు మంత్రులకు ప్రోటోకాల్ రక్షణ కల్పించాల్సింది పోలీసులు. పోలీసులకు మంత్రులకు ఎంత ప్రోటోకాల్ ఉంటుంది, వాళ్ళ థ్రెట్ ఎంత ఉంటుంది అనేది ఇంటెలిజెన్స్ చూసుకునే విషయం. వాళ్ళకి నిజంగానే థ్రెట్ ఉండి వాళ్ళకి నిజంగానే భద్రత కల్పించాల్సిన విషయం వస్తే ఏ పాపము ఎరుగని మా నాయకుల మీద మా శివశంకర్ సార్ ప్రధాన కార్యదర్శిగా 3 గంటలకే వీఐపీ లాంజ్లో ఉంటే ఆయనకు 4 గంటల మీద దాడి జరిగినట్టు ఆయన మీద కేసు ఎలా పెట్టారు అంటే అక్కడ అది కూడా ప్రీ ప్లాన్డ్. సో ఇన్ని కోణాలలో ఉన్నప్పటికీ పోలీసులుగా ఉన్న వ్యక్తులు మేము చెయ్యని నేరానికి మా మీద వేసినప్పుడు వాళ్ళు నిజంగానే భద్రత మంత్రులకు ఇవ్వాల్సిన భద్రత ఎంత ఇవ్వాలనో వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? సో మంత్రులు లిబర్టీ వాళ్ళకి ఇచ్చి మీరు లూజ్గా వదిలేయండి, అంత జనం మధ్య ఎవరో ఒకరు ఏదో ఒక మాట నింటారు, అది కూడా మా వాళ్ళు నిండరు, వైసీపీ వాళ్ళే చేసింటారు, జనసేన కండు వాళ్ళు వేసుకొని. సో ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్గా చేసిన కుట్రగా ఉన్నాము. నిజంగానే పోలీసులు నిజంగానే అలా చేయాల్సి వస్తే పోలీసులు డెఫినెట్గా దీని మీద విచారణ చేయించండి, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఏదైతే న్యాయస్థానాలలో నిరూపించమనండి. దానికి శిక్షకు కూడా మేము నిజంగా మా వాళ్ళు తప్పు చేస్తే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం, ఇది కూడా సవాల్ చేస్తున్నాం. నిజంగా మీకు అంత దమ్ముంటే చేయండి ఈరోజు. ఫైనల్గా నిన్న నంబటి రాంబాబు కూడా ట్విట్ చేశారు, ఏదైతే చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ ఫోన్ చేసిన పరిస్థితి ఉంది, ఈ నేపథ్యంలో అసలు ఇద్దరు కూడా ఒకటే కావాలనే నాటకాలు ఆడుతున్నారు. చంద్రబాబు రాలేక పవన్ కళ్యాణ్ కూడా పంపించారు. ఈ విశాఖ గర్జన విజయవంతం కావడంతో కూడా ఏదో విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేస్తానన్నారు చెప్తారు, ఏ విధంగా చూడొచ్చు? ఇంకెంతకాలం ఈ సిగ్గులేని మా ఇది నిక్కర్లు వేసుకునే పిల్లలు వేసుకునే మాటలు మాట్లాడతారు, ఇంకెంతకాలం మీకు సిగ్గు మానం వస్తుంది, ఎంతకాలం చంద్రబాబు డైరెక్షన్ అని మాట్లాడతారు? 2019లో వాళ్ళని భూస్థాపితం చేశాం కదా, ఎన్నో చోట్ల మీ మంత్రులు బతికి బట్టగట్టారంటే జనసేన పోటీ చేస్తేనే 2000-3000 మార్జిన్తో గెలిచారు. మేము నిజంగానే వాళ్ళతో కలిసి ఉంటే మీ మంత్రులు ఈరోజు గెలిచేవాళ్లే కాదు, కేవలం 2000 ఓట్లతో 1500 ఓట్లతో 800 ఓట్లతో గట్టెక్కినారు మీ బతుకులు. అవి చూసుకోండి ఒకసారి. మా మీద నెపమేసి లేకపోతే మీరు చేసే పాపాలన్నీ చంద్రబాబు ద్వారా డైరెక్షన్లో వాళ్ళ డైరెక్షన్లో దత్తపుత్రుడు అంటూనే అయిపోదు. కొంచెము జనాలకు ఎంతసేపు ఉన్నా ఆ ఒక్కలైనే పట్టుకొని 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి అదే డైలాగ్ చెప్పకండి. ప్రజలు విసిగెత్తిపోయారు, మీ బ్రతుకులు ఏంటో మేము సాక్ష్యాధారాలతో సహా చూపిస్తున్నాము. ఈరోజు సాక్ష్యాధారాలతో దొరికిపోయారు, పోలీస్ యాక్ట్ అని, 1వ తారీఖు అని, 15వ తారీఖు వైసీపీ గర్జన అని, ఇంకెన్ని సాక్ష్యాలు కావాలి మీ జీవితాలకి? బయటకు వస్తే ప్రజలు గడప గడపకనే పేరుతో తంతున్నారు, వాళ్ళకు రక్షణ ఇవ్వడానికి చూసుకోండి. మీకు మీ జీవితాలకు రక్షణ లేకుండా చూసుకోండి, ప్రజలకు మళ్ళీ రక్షణ తర్వాత ఇద్దరు. మీ పరిస్థితి ఎలా ఉందో రోడ్ల మీదకి వస్తే తెలుస్తుంది. కొంచెం సిగ్గు మానం ఏమైనా ఉంటే కినా ఎక్కడైనా డిక్షనరీలు తీసుకొని చూసుకుంటే బాగుంటుంది మీ జీవితాలకి. మనతో పాటు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి రాజు కూడా మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం. జై జనసేన. 15వ తారీఖు విశాఖ గర్జన అని ప్రజలకి మభ్యపెట్టి ఏదైతే ఇక్కడ రాజధాని అని ప్రజలకి ఇక్కడ మభ్య పెడుతూ ప్రజలను మరోసారి మోసం చేయాలని విశాఖ గర్జన అనే ఒక కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమానికి ఏదైతే వాళ్ళు ఆశించిన స్థాయిలో విజయవంతం కాకపోవడం చూసి ఏదైతే వాళ్ళు విశాఖ గర్జన అనే కార్యక్రమాన్ని ఈ ఉత్తరాంధ్రలోన మేము ఈ 3 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి చెందించాం, మరొక 2 ఏళ్ళలో ఇక్కడ జ్యుడిషియల్ క్యాపిటల్గా నియమించిన తర్వాత ఇంకేంటి చేస్తామని చెప్పకుండా అక్కడ వ్యక్తిగత విమర్శలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారిగా ప్రత్యేకించి టార్గెట్ చేస్తూ అంటే పనికి మాలిన రాజకీయాలు చేస్తున్న వైసీపీ వాళ్ళు ఇచ్చా ఈ శ్రీకాకుళం జిల్లా కానీ విజయనగరం వైజాగ్కి ఏం చేసేది లేదు. గత 8 నెలలుగా ఇక్కడ విశాఖపట్నం అభివృద్ధి చెందుతూనే ఉన్నది, ఇది తప్ప మిగతా ప్రాంతాలన్నీ వెనుకబాటుతరానికే పూర్తిగా పరిమితమైనది. అలాంటి ఉత్తరాంధ్రానికి సమస్యలు
ఏవైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు జనవాణి అనే ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టి విశాఖపట్నంలో చేపట్టడానికి వస్తున్న సమయంలో ఏదైతే కోడికత్తి డ్రామా ఉందో అదే మరొకసారి ప్రజలను తీర్చిదిద్దేటట్టు అక్కడ రోజా గారితో ప్రస్తావించి పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత విషయాల్లోనూ ఏదైతే ఇంతమంది మంత్రులు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎంతవరకు సెక్యూరిటీ ఉండాలి ఇదంతా అబ్జర్వ్ చేయవలసిన ఎవరైతే సిబ్బంది ఆ సిబ్బంది లేకుండా అక్కడ ఉన్న జన సైనికులలాగా వేరే వాళ్ళని వైఎస్ఆర్సీపీ వాళ్ళని తీర్చిదిద్ది అక్కడ వాళ్ళకి వాళ్ళే కొట్టుకొని ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం మరొక కత్తి డ్రామా కోడికత్తి డ్రామా నిర్వహించి ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏదైతే మా వెనుకబాటుతనం 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏదైతే మా ఉత్తరాంధ్ర ఎంత వెనుకబాటుతనం ఉన్నదో దాన్ని బయట తీస్తారనే ఒక భ్రమలో వంటి బాధతో ఇక్కడ మా పవన్ కళ్యాణ్ గారికి ఈ విధంగా అరెస్ట్ అంటే కార్యకర్తల్ని వీరమహిళని ప్రతి నాయకుడిని అన్ని విధాలుగా హింస పెడుతూ ఈరోజు మా అధినాయకుడికి అలాగా హౌస్ అరెస్ట్ చేసే పద్ధతిలో చేశారు ఇలాంటి వైసీపీ పాలన ఇలాంటి ఉన్నంత కాలం ఈ ఉత్తరాంధ్ర ఎప్పటికీ బాగుపడదు ప్రజలు గమనించాలి ప్రత్యేకించి ప్రజలు ప్రత్యేకించి గమనించాలి ఇలాంటి నాయకుడికి ఎన్నుకున్నందుకు ఇతనిలాగా వాళ్ళ చెల్లి పాదయాత్ర అతని పాదయాత్ర వాళ్ళ అమ్మగారు అడ్రస్ చేయడం ఇన్ని అంటే ఒక చెప్పుకోవాలంటే ఇతనికి ఏదో ఒకసారి అవకాశం ఇద్దామనేటట్టు కానీ ఇతను ఏదో చేసింది అంటే లేదు అలాంటి అవకాశంలో ఇతను సీఎం అయినారు ఈరోజు 9 ఏళ్ళుగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కార్యక్రమాలు ఎంతోమందికి ఒక అద్భుతం ఇప్పుడు మన రైతుల గురించి తీసుకుంటే 100,000 రూపాయలు ప్రతి లక్ష కౌలు రైతులకు ఇవ్వడం అనేది ఒక అద్భుతం రాజకీయ చరిత్రలో కూడా ఇలా అడతలేదు ఇలాంటి కార్యక్రమాలు అతను చేస్తున్నారు అలాంటి నాయకుడిని మీరు ఇలాగా ఇబ్బంది పెట్టి మా సమస్యల్ని ఎన్నో సమస్యలు ఒక మత్స్యకారు సమస్యలు కానీ ఉత్తరాంధ్ర ఉన్న సమస్యలన్నింటినీ ఈరోజు ఆపేశారు బయటకు వస్తే వాళ్ళ పరిపాలన బయటకు వస్తుందనే ఉద్దేశంతో ఇలాంటి నాయకులు ఉన్నంత వరకు మా ఉత్తరాంధ్ర బాగుపడదు కానీ మా అధినాయకుడు ఉత్తరాంధ్రకి ఎప్పటికైనా అతని అధికారం వచ్చిన వెంటనే ఒక సత్యశ్యాములమైన ఉత్తరాంధ్రగా తీర్చిదిద్దుతారని నమ్ముతున్నాము అతను ఆ నాయకత్వంలో అతను ఏదో ఇది మీరు చేయండి జన సైనికులు ఆ విధంగా అతను అడుగుజాడల్లో నడుస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై జనసేన. ఎక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, అయితే నవటల్ చుట్టూ కూడా వేలాది మంది పోలీసులు ఉన్నారు, జన సైనికులకు కూడా ఇక్కడ రానివ్వకుండా తరిమేస్తున్న పరిస్థితుంది, ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది ఖచ్చితంగా ఆయన అధికారం తాలూకా మదం తలకెక్కితే ఏదైతే అహంకారం ఉందో అహంకారం ఇక్కడ చూపిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరిని ఒకరిని వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛని నిర్బంధించే హక్కు అయితే ఎవరికీ లేదు. బట్ ఇది కావాలని ఎక్కడైతే నిన్న మా జనవాణి అనే కార్యక్రమం జరిగితే వీళ్ళు గత 5 సంవత్సరాలుగా లేదా గత 3 సంవత్సరాలుగా దోచుకుంటున్న వాళ్ళ ఆస్తులు అక్రమంగా 22 ఏళ్ళలో పెట్టిన ల్యాండ్ వాళ్ళ భూదాహం ఎంతైతే ఉందో ఆ బాధితులందరూ కూడా వాళ్ళ యొక్క బాధలను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొస్తే ప్రజల్లో మరింత చులకనవుతారు, వైజాగ్లో వీళ్ళు మరింత చులకనవుతారు అన్న భయంతోనే ఆయనకి జనవాణి కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీన్ని మేము జనసేన తరపున ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. ఇటువంటివి ఏ రాష్ట్రానికి ప్రజాస్వామ్యయుతంలో అయితే కనుక మంచిది కాదు. మంత్రి అమర్నాథ్ కూడా తీవ్రస్థాయిలో పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడుతున్నారు అని ట్వీట్ కూడా చేశారు. ఇంట్లో ఆడపిల్ల ఎవరిని కూడా బయటకు పంపించవద్దు, పవన్ వైజాగ్లో ఉన్నారని కూడా చమత్కరించబడుతుంది. అసలు ఆయనకి మంత్రి అయ్యే క్వాలిఫికేషన్ ఏది లేదు. ఆయన కేవలం మంత్రి అయ్యాడంటే కేవలం కాపు కమ్యూనిటీ పవన్ కళ్యాణ్ గారిని అదే కమ్యూనిటీ తిట్టిద్దామన్న ఆ ఒక్క కులం అన్నది ఆయనకి లేకపోతే ఈరోజు ఆయన దేనికి పనికి మాలినాడు. అసలు మంత్రి అమర్నాథ్ అనే వ్యక్తి ఆయన ఏ శాఖ నిర్వర్తిస్తున్నాడు అండి? ఐటీ శాఖ లేదా పరిశ్రమల శాఖ? వీటి మీద ఈ రోజు ఆయన ప్రెస్ పెట్టాడు. ఇక్కడే ఒక దుర్ఘటన జరిగి కొంతమంది చనిపోయారు, వాళ్ళకి పరిహారం అందిందా లేదా, దాని తర్వాత సేఫ్టీ ఆడిట్ ఏదైనా నిర్వహించాడా, అటువంటిది ఏమీ లేదు. ఆయన శాఖలు తప్ప పక్కనున్న అన్ని శాఖల్లో కూడా వేలు పెట్టడం, వాసన చూడడం ఆయనకు అలవాటు. కాబట్టి అటువంటి అమర్నాథ్ కోసం ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఇప్పటికే పోలీసులు వేల మంది ఇక్కడ మోహరిస్తున్నా కూడా మహిళా నాయకులు కూడా ఎక్కువ మంది వస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు మహిళా నాయకులు కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అయినా భయపడకుండా కూడా మహిళా నాయకులు మేము అధినేతకు అండగా ఉంటామంటూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. అయితే మనతో పాటు మహిళా నాయకులు ఉన్నాం, లక్ష్మి గారు ఉన్నారు, మహిళా నాయకులు లక్ష్మి గారు ఉన్నారు, మాట్లాడే ప్రతి చెప్పండి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్కి రావడము చాలా అదృష్టకరమైన విషయము. ఈ విషయాన్ని వైసీపీ నాయకులు వాళ్ళు రావడం గర్జనంతో ఏ విషయాన్ని జీర్ణించుకొని బస్సులో ఆటోలు వేసిన విషయము, వాళ్ళకి వర్షం కారణంగా ఎన్నో విషయాలు బాధాకరం విషయాలు జరిగాయి. ఆ కారణం సందర్భంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన శుభ సందర్భంలోనే ఈ కార్లు ఈ జన సైనికులు వీర మహిళలు చూసి వారవలేనితనంతో పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా దెబ్బ కొట్టాలనే విషయం మీద
చేశారు. ఆయన అటువంటి విషయాలకి పవన్ కళ్యాణ్ గారు భయపడరు, జన సైనికులు భయపడరు, వీర మహిళలు భయపడరు. దేనికైనా ప్రజల దృష్టి మంచిగా ఉంది, కానీ ప్రజల్ని అల్లోకల్లోలు పెట్టాలనే విషయంతో వాళ్ళకి మంచి ఆలోచన ఉంది. ఈ ఆలోచన ఎలా రివెంజ్ తీర్చుకోవాలని ప్రజల దృష్టికి వెళ్ళకుండా పవన్ కళ్యాణ్ గారిని దెబ్బతీయాలనే ఆలోచనతో ఇంతమంది వ్యక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చిన రోజమ్మ తోడుకొట్టిందంటే ఇక్కడ మూడు జిల్లాల నాయకులు జనసేనని ఏ విధంగా అర్థం చేసుకున్నారు వాళ్ళకి తెలిసిన విషయం. కానీ రోజమ్మ కాని అర్థం కాని విషయం ఏంటంటే జబర్దస్త్ రియల్ షో చూసాము, నాకు అలాగే జరుగుతుంది కదా, ఇక్కడ విషయాలు ఏం తెలియవు అనే ఆలోచనతో ఎన్నో వైసీపీ నాయకులు చేసిన కోడికత్తిలాగా జరిగిన విషయం చోటి పోల్చారు. కానీ ఇది ఎంతవరకైనా మంచి ఉద్దేశంతో భావించిన పవన్ కళ్యాణ్ గారికి మంచే జరుగుతుంది, అది ఒక్కటి గమనించిన వాళ్ళ విషయం. వైసీపీ నాయకులు ఆలోచిస్తారనేసి జై జనసేన జై హింద్. 150 మంది ఒకవైపు, మా నాయకుడు ఒకవైపు, మీరే మేము 2024 ఎలక్షన్లో తేల్చుకుందాం. మీరు ఎంత ఇబ్బంది పెడుతున్నారో మేము అంత గట్టి బలపడుతూ ఉంటాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.